తెలంగాణ నేలను పాటను వేరుగా చూడలేము. ఈ ప్రాంతంలో జరిగిన అనేక అస్తిత్వ పోరాటాలకు మొదటి అడుగు పాటదే. ఇక్కడి పాటకు పదునెక్కువ. జానపదుల పల్లెయాసతో ఇప్పటికీ పాట ఆయా గొంతులలో దునికాడుతూనే ఉంది. ఈ గడ్డపై అనేక మంది గాయకులు పాటల రచయితలున్నారు. పల్లెపాట వింటే మనసు పులకరించి పరవశించిపోతుంది. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. పల్లెతల్లి ఒడిలో పురుడు పోసుకుని బతుకుదిరువు కోసం ఎక్కడెక్కడో తిరిగిన మన మనసెప్పుడు పుట్టిన ఊరు మీదనే ఉంటది. 3 దశాబ్దాల క్రితం బ్రతుకుదిరువు కోసం పట్నం వచ్చిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జీవనోపాధి ముగించుకుని సొంతూరుకు దోస్తులతో పయనమైన సమయంలో పెద్దవాళ్లు నేర్పిన ఈ పాటను గుర్తు చేసుకుని పాడడం జరిగింది. తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పాట పాడుతుంటే తన స్నేహితులు చప్పట్లతో ప్రోత్సహించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.